గణిత బ్రహ్మగా పేరొందిన బ్రహ్మశ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారి జయంతి నవంబర్ 22 1907. ప్రపంచంలో 6000 గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయ శర్మ 1907 నవంబర్ 22న కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో విశ్వబ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. జన్మతః అంధులు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ గారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తు పెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించారు. తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయోలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకున్నారు. బ్రహ్మశ్రీ సంజీవరాయ శర్మ తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించారు. అప్పటినుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి 6000 ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదులలోనూ పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినప్పుడు ప్రధాన ఆకర్షణ బ్రహ్మశ్రీ సంజీవరాయ శర్మ గారి గణితావధానమే. సాధారణంగా గణితావధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం, కానీ ఈ విషయంలో బ్రహ్మశ్రీ సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి కొంతవరకు జాతకం కూడా చెప్పేవారు. ఈ ప్రత్యేకతను మానవ గణన యంత్రంగా, హ్యూమన్ కంప్యూటర్ పేరొందిన శకుంతలాదేవితో సహా మరెవరూ చూపలేకపోయారు. ఆ విధంగా ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. 1966 డిసెంబరు 7వ తేదీ, అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2/103 ఎంత. దానికి సమాధానంలో 32 అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. క నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే స రి గ మ ప ద ని అక్షరాల లబ్దం ఎంత? 82,05,06,000. కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు. ఆయనేమన్నా విద్యావంతుడా? కాదు. పోనీ రెండు కళ్ళూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా? కాదు. పుట్టుగుడ్డి. వారు పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది. ఆయనే గణిత బ్రహ్మశ్రీ డాక్టర్ లక్కోజు సంజీవరాయ శర్మ. అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో 6000 గణితావధానాలు చేసిన ఏకైక మేధావి. శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది, ఇలా 64 గళ్ళు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓ సింతేనా అనుకుంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ అందరూ తలలు పట్టుకుంటారు. దానికి సంజీవరాయ శర్మ చెప్పిన సమాధానం 1,44,74,40,40,90,91,651,615 వడ్లగింజలన్నమాట. 1,84,46,74,07,79,55,51,615. ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు 1,50,00,000 వడ్లగింజలు పడితే, అటువంటి బస్తాలు 1,20,00,000 ఘనపు మీటర్ల బస్తాలు అవసరం. 4 మీటర్ల ఎత్తు, 10 మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు 300,00,000 కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు. అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు. ఇదంతా అబ్బురమని పించవచ్చు. క
కానీ సంజీవరాయ శర్మ గణితావధాన వివరణ మహిమ అదంతా. ఒకటి, రెండు, మూడు ఎలా ఉంటాయో తెలియకుండానే గణిత బ్రహ్మ అయ్యారు. సంవత్సరాలు, తిథులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు, పాయింట్ పాయింట్, గంటలు, నిమిషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించిన అప్పట్నుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి 6000 ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోనూ పలు ప్రదర్శనలు నిర్వహించారు. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు. 4000 సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండరు సైతం తయారు చేశారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎంపో చేయడం విశేషం. అప్పట్లో అనీప్సెంట్, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్లతో పాటు బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాథుని నాగేశ్వరరావు, పి రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేత్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేణోళ్ళ కీర్తించారు. శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్థుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంథాలయాల పిలుపునందుకొని పలు గ్రంథాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు. అలాగే మేథమెటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేధావి ఇల్లు కదలలేకపోయారు. వివిధ విశ్వవిద్యాలయాలు ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే 1964 అక్టోబర్ 10వ తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్ కేసును దొంగలు తస్కరించారు. ప్రపంచంలో అందులైన మహాప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్మ్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అందులు కారు. తదనంతర కాలంలో వారు అందులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయ శర్మ అందుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే. ప్రపంచంలో 6గురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు. ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్, ఈయన మా దేశంలో పుట్టి ఉంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం అని శర్మనుద్దేశించి అన్నారు. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయ శర్మని రక్షించుకోలేకపోయింది. 1997 డిసెంబర్ 2వ తేదీన సంజీవరాయ శర్మ అస్తమించారు. అంక విద్యాసాగర, విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయోలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు. నిజానికి ఈ నోబెల్ బహుమతులు, మెగ్సెసేలు, జ్ఞాన్పీఠ్లు ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో. బ్రహ్మశ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం లక్ష్య సాధన వైపు మరింత దీక్ష వహించాలి. చూపు లేదు, చదువు లేదు, కాని ఆత్మవిశ్వాసముతోనే తన ప్రతిభను బయటకు తీసి మానవాభ్యుయాన్ని, శక్తిని నిరూపించి మార్గదర్శకులైనారు. ధన్యవాదములు.